ప్రశ్నలు ఉన్నాయి కదా, ఒక్కటే సమాధానం చెప్పను. ప్రతి ప్రశ్నకి నాకు తెలియదు అని బదులు అన్నిటి కలిపి కలిపి ఒకటే నాకు తెలియదు అంటే మీరు మొన్న ఒక వీడియోలో ఉన్నారు, మన ప్రయాణం మనం చేయాలి. సరెండర్లో మనం ఏ పని చేసినా థాట్స్ డీప్ వర్డ్స్ అంతా గురువే కదా. ఈ రెండు కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి కదా. మన ప్రయాణం మనం కాదు, ఎందుకంటే గురువే మనం మనతో ప్రయాణం చేస్తాం ఆ సరెండర్లో శరణాగతి అనుకుంటే. సో అది ఎలా, నేను నా ప్రయాణం చేస్తున్నాను. ఉదాహరణకి డ్రైవర్ తీసుకెళ్తున్నట్టుగా కనపడుతుంటుంది ఏ ఊరు ఏ కడుపు. మన ప్రయాణం మనం చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నాం. సపోజ్ పైలట్ ఉన్నాడు, ఇండియా తీసుకొస్తున్నాడు గురువు అనుకుంటున్నా, అందులో నేను ఉన్నా, నా ప్రయాణం నేను చేస్తున్నానా ఆయన చేస్తున్నాడు, ఆయనకి ఎందుకు ఇండియా ఏం ప్రయాణం? అంతే, ఇది నాది. పక్క తీసుకొచ్చి ఆయన గురువు పైలట్ ఎగ్జాంపుల్లో నేను ఇంకా ప్రయాణం చేస్తున్నాను. శాంతి వచ్చాక ఆ మాట అనొచ్చు. ప్రయాణం శాంతి వస్తే ఈ గొడవ ఎందుకు అసలు ఈ ప్రశ్న ఉండదు కదా, అసలు ఏ ప్రశ్న ఉండదు కదా. గురువు గారు అన్నారు సరెండర్లో మనకి ఏది చేసినా ఏ ఆలోచన వచ్చినా నిజమే కదా, అంత శాంతితో ఉన్నప్పుడు కదా మాట అంటున్నారు. మన అంటలేదు, మన బిహేవియర్ అట్లా లేదు అనుకోమన్నారు. ఎప్పుడు అలా సరెండర్ యాటిట్యూడ్లో ఉండమంటారు, అప్పుడు వస్తుంది సరెండర్ ఉండమంటున్నారు. వస్తుంది అంటున్నాము, బాగానే ఉంది. ఇప్పుడు నా ప్రయాణం ఉందా, వారు చెప్పింది ఉందా, వారు ఉన్నారు అప్పుడు అట్లయినా కానీ అదే నిజం. ఎప్పుడు అనుకోవాలి గురువే చెప్పి, ఇప్పుడు అనుకోవాలి గురువునే అనుకోవాలి, ప్రయాణం చేయవలసింది అనుకోవాల్సింది నేనే కాబట్టి నేను కాన్ఫ్లిక్ట్ అది కరెక్ట్ అది అనుకోవడం కూడా మరి నేనే కదా, నేను అనుకో నా ప్రయాణం అది. నేను అనుకోకపోతే గురువు ఎందుకు, ఆయన ఎందుకు? మీరు రెండుసార్లు రెండు చెప్పారు ఫోన్లో. ఒకసారి అన్నారు డోంట్ మైండ్ మైండ్ అన్నారు, ఇంకోసారి అన్నారు లైఫ్ అర్థం చేసుకుంటే భయాలు అన్నీ పోతాయి. ఆ రెండు నాకు ఇంకా అర్థం కాదు. డోంట్ మైండ్ ద మైండ్ అంటే మైండ్ ఇప్పుడు అంతా మనకి మైండ్లో వికారాలు అన్నీ కనిపిస్తాయి, అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. సో డోంట్ మైండ్ ద మైండ్ చాలా కష్టం. మీ ఆఫీస్లో స్ట్రెస్ ఉంది, ఉంటుందా? ఉంటుంది కదా, ఇప్పుడు ఉంది ఆ స్ట్రెస్, మరి మైండ్లోనే ఉంది కదా. మళ్ళీ ఆఫీస్కి వెళ్తే వస్తుంది కదా, అంటే మైండ్లోనే ఉంది కదా. మరి మైండ్లో అప్పుడు ఉంటే ఇప్పుడు ఉన్నట్టే కదా, ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అది డోంట్ మైండ్ ద మైండ్ అంటే పట్టించుకోవాలి. దేనికి మైండ్లో స్ట్రెస్ ఉంది, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మైండ్లో స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఇలా ఆలోచన అంతా బాగా స్ట్రెస్ వద్దన్నారు. మైండ్లో స్ట్రెస్ ఉంటే స్ట్రెస్నే ఉండనివ్వాలి, అది గురు ఆరాధన అంటే. స్ట్రెస్నే ఉండనివ్వాలి, మరి ఏం పని చేసుకోవాలి అప్పుడు? స్ట్రెస్సే ఉంటుంది అసలు, ఉండనే ఉండదు అసలు. దాని పని చేసుకుంటూ మనం స్ట్రెస్ వద్దని అంటాం వల్ల ఆ వద్దనేది స్ట్రెస్గా ఉంది, కానీ నిజంగా స్ట్రెస్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద లేదు. స్ట్రెస్ ఎందుకు ఉందో జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఇష్టం లేకను, లేకపోతే ఇబ్బంది ఉండో, కూర్చోండి నాగేంద్ర కూర్చోండి, ఇబ్బందో ఏదో కారణం చేత, కారణం చేత అందువల్ల స్ట్రెస్ కానీ అంతే కదా, పని వల్ల కాదు. అది డోంట్ మైండ్ ద మైండ్ అంటే ఆ విషయంలో వదిలిపెట్టాలి, అది వదిలిపెట్టచ్చు కదా. ఇంకా స్ట్రెస్ ఎక్కడుంది, అవునా కాదా?
కోరికని భయాన్ని వదిలేయాలంటే కష్టం. అవి ఉంటే అప్పుడు మైండ్లో ఏం ఉండదు, అవి ఉన్నాయి కాబట్టి మైండ్లో ఉంది, కానీ అవి అండర్లైన్ కాజ్ అవి అవి తీయాలంటే చాలా కష్టం. కోరికని భయాన్ని వదిలేయాలంటే కష్టం, అదే స్టేట్మెంట్. ఎందుకు వదిలేయాలంటే కష్టం, పట్టేసుకొని ఉన్నాయి. పట్టేసుకోవటం అంటే డీప్గా ఉన్నాయి. నిజమే, ఏమిటి దాంట్లో ఏముంది అంటే పట్టుకోవటం లేదో ఉండాలి కదా, ఏముంది అందులో? ఒకటి కావాలని చాలా తృప్తి, ఇదిగా ఇంటెన్స్గా ఉంది. ఇంటెన్స్గా ఉంది, దానివల్ల వదలలేకపోతున్నాను. అది ఇంటెన్సిటీ బాగా ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు చిన్న చిన్న పొడపలు అంటే అవి వదిలేయచ్చు. అది తప్పులేదు, అది తప్పులేదు. ఇప్పుడు ఏం కావాలి వదిలేయాలని ఎందుకు అనిపించింది? అది ఎందుకంటే దానివల్ల చాలా వికారాలు వస్తాయి కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే ఇది కోరిక, అది కోరిక, రెండు కోరికల మధ్య ఒక ఘర్షణ. వదలాల్సింది ఆ రెండు కాదు, ఈ ఘర్షణ వదిలిపెట్టాలి, కాన్ఫ్లిక్ట్ వదిలిపెట్టాలి. సరే, నాకు నేను నా బాధల్ని కానీ నేను నా ఇష్టాలని నా కోరికలు నేను వదలలేను. ఓకే, అసలు వదలాలని ఎందుకు అనిపించింది అన్నది ఒక ప్రశ్న. అంటే ఇది కారణం వల్ల నాకు ఏదో ఇబ్బందో లేకపోతే ఏదో ఉందో, నా జ్ఞానం కావాలో నాకు భగవంతుడు కావాలి, అందువల్ల దీనివల్ల కావాలని అంటున్నా అది కదా. కోరికో కాదు సరే విడిపెడతాం, ఇది ఒక కోరిక అది ఒక కోరిక అందాం. లేదంటే ఇది కావాలనుంది అది కావాలనుంది, కోరిక పేరు తీసేద్దాం. ఇప్పుడు నాకు మనసు పవిత్ర అనేసి కోరిక ఉంది, కోరిక అనొద్దు ఒకటి ఉంది, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది వద్దు. కానీ ఎవరికో కావాలి, నాకు వద్దు. అది ఎవరికో కావాలి, నాకు వద్దు. ఎవరికి తెలీదు, లోపల నుంచి ఉంది ఆ కోరిక, కానీ నాకు లేదు ఆ కోరిక, నాకు వద్దు అని ఉంది. ఎవరికి ఉంటుంది, ఎంతమంది ఉన్నారు లోపల? టూ మైండ్స్ ఉంటాయి, వన్ మైండ్కే రెండు ఉన్నాయని కదా ఒప్పుకోవచ్చు కదా లాజికల్గా. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, ఒకటి కావాలి ఒకటి వద్దు, పవిత్రత కావాలి ఈ ఇది అంతా నాకు వద్దు, అంతే కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఏముంది, ఈ రెండింటి మధ్య నేనుగా అట్లా అభిలాక్ సమాధానం, కాన్ఫ్లిక్ట్ ఘర్షణ కదా, క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న, అదే కోరుకుంటున్నప్పుడు ఇది కోరినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉందా? క్లియర్ కదా. ఇప్పుడు ఇది వచ్చింది, ఇది వచ్చాక ఏమైంది, కాన్ఫ్లిక్ట్ కింద తయారయ్యింది కదా. ఇప్పుడు బాగా జాగ్రత్తగా చూస్తే కాన్ఫ్లిక్ట్ వల్ల బాధ ఉందా, ఆ రెండింటి వల్ల బాధ ఉందా ఒకసారి చూస్తే తెలుసుకో. కాన్ఫ్లిక్టే బాధగా ఉందా, రెండు లేవు అసలు. ఇప్పుడు మనం అదే బాధ అంతా కూడా కాన్ఫ్లిక్టే, కానీ నిజంగా బాధ లేదు, ఆ రెండు ఎప్పుడు పోయినాయి. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ పెద్ద బాధ కింద తయారైంది, అది కావాలి అది కావాలి అది కావాలి, ఇది పెద్ద ప్రాబ్లం, ఈ సెంటర్గా ఉన్నది ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇవి నన్ను బాధ పెట్టట్లేదు కదా. కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంది, కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల, భయం వల్ల వస్తుంది. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే అనుకో, ఏం చేయగలం, మెడిటేషన్ అక్కర్లేదు, దానికి ఏం దాన ధర్మాలు యజ్ఞాలయాలు కూడా అక్కర్లేదు, సరిగ్గా దాన్ని అర్థం చేసుకుంటుంది అక్కడ. సరిగ్గా అర్థం చేసుకోవటం అంటే అది ఒక ప్రశ్న. అందుకని ఆ స్థానంలో గురువు వచ్చాడు, నా కూలిపోయి నేను ఎప్పుడు ఇస్తానో నేను అప్పిస్తాను, నాకు సరెండర్ అయిపో. ఆ ఒక్క భావం ఏం చేస్తుందంటే కాన్ఫ్లిక్ట్ని జీవితం క్రాస్ చేసేస్తాను. ఇది ఒక సులువైన ఉండని ఉంటే ఉండే ఉంటుంది, నాకు అదే కావాలి. ఇది రామకృష్ణ పరమహంస వారి దగ్గర ఒకడు అన్ని లేని అలవాట్లేదు, కానీ రామకృష్ణ వారు నాకు పవిత్రమైన మనసు కావాలి అది ఉంది. అక్కడ వాళ్ళంతా చెప్పారు, వీడు వస్తే మన పరువు పోతుంది, ఆశ్రమం పరువు అంతా వాడిని రానివ్వకండి అని చెప్పారు. రామకృష్ణ వారికి మరి ఏం చేస్తారు ఇన్ఫ్లుయెన్సు,
పిలిచి చెప్పారు, బాయ్ నువ్వు రావద్దు నాకు నచ్చలేదు నువ్వు రావడం. ఆయన ఏమన్నాయంటే, నేను తాగేది తాగేది, నాకు తిరిగేది తిరిగేది, మీ దగ్గరకు వచ్చేది వచ్చేది, మీ ఇష్టం ఇచ్చేది ఏం చేసుకున్నాను. తను వాటిలన్నీ పోయింది, ఇది అనుగ్రహం కనుక భక్తుడు మహాభక్తుడు అయిపోయాడు, మహాయోగి అయిపోయాడు. అందుకని ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటంటే, ఈ కోరిక ఆ కోరిక సరి వదిలిపెట్టాడు, దీన్ని రెండింటిని తీసేసి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది నాకు. అది ఉన్నప్పుడు నాకు బాగాలేదు, ఇది వచ్చాక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం దీనివల్ల దానివల్ల కూడా కాదు, పవిత్రత అపవిత్రత గురించి కాదు ప్రాబ్లం, కాన్ఫ్లిక్ట్ ఘర్షణ అంటూ రెండింటి మధ్య నీకు విభజన చేస్తున్నావు, ఇది మంచిది చూడని, ఇది పోగొట్టేవాడు గురువు ఒక్కడే, అది ఒక్కటే మార్గం, లేదా సరికాదు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నావు, మైండ్ ఒకటే ఉంది, మైండ్లో ఇది మంచిదని ఇది చెడ్డదని ఒక ఆలోచన ఒకటి ఉంది, ఇది ఆలోచన అది ఆలోచన, డిజైర్ అన్నది, రెండు ఆలోచనలుగా ఉన్న మనసు. కానీ ఇప్పుడు ఎన్నైనాయి, మనసు ఒకటైనా ఈ రెండు రెండు మొత్తం నిజంగా మూడు లేవు లేవు ఒకటే. ఈ సత్యం చూడాలి, ఇది అర్థం చేసుకుందాం. ఇది చాలా ఇంటలెక్చువల్గా ఎంతో పవిత్రంగా ఉంటే కానీ అర్థం కాదు. అందుకని తేలికైన మార్గం ఏంటంటే, మన విధానంలో నామము గురువు మీద ఆధారపడటం, సరే ఆయన చెప్పిన దాన్ని వినేటుగా ఉండాలి. మీరు చెప్పండి నేను అప్పని చేసుకుంటానంటే ఎప్పటికీ అదే. నిన్న మనం రాశారుగా గురువు గారు బొక్స్ వచ్చే ఉండాలి, డాక్టర్ పచ్చని చేయని చెబుతారు, పచ్చని చేయమని చెబుతారు, వాడు డాక్టర్ తెలియకుండా అపచ్యం చేస్తుంటారు, అందుకని జబ్బు తగ్గదు ఎప్పటికీ. అట్లా గురువు చెప్పింది కూడా అట్లనే ఉంటాం, అయినా సరే మళ్ళీ సన్నాగతే అబ్బాయి నా జాత కాబట్టి గురువు గారిని దండం పెడతాను, ఇక బాధపడద్దు, ఆయన కులిపెట్టేట తపన పడ. తపన ఏమవుతుంది అంటే తపనే గురువు కింద మారుతుంది. మంచి విధానం, ఇంకో విధానం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నారు, రెండు మనసు ఒకటి అని చెప్పారు అంతే కదా, అది కరెక్ట్. మనసు ఒకటి అనుకుంటే వచ్చేవన్నీ ఆలోచన, ఇది అది ఇది ఎట్లా కావాలందో అది ఎట్లనే కావాలి. ఈ రెండింటి మధ్య బాధపడేది అది. ఇప్పుడు బాధపడేటప్పుడు మళ్ళీ ఆ రెండు ఉండి మూడోది బాధపడట్లే, ఒకటే ఉంది మళ్ళీ, అప్పుడు అప్పుడు ఒకటే ఉంది, ఇప్పుడు ఒకటే ఉంది, రెండు వచ్చాక బాధపడే ఒకటే ఉంది. ఆ బాధపడే ఒకటి దాన్ని అర్థం చేసుకుంటే బాధపోతుంది, ఉన్నది ఒకటి, అది అది అందుకని దాంట్లో ఏం పెట్టామంటే ఆ మనసులో ఘర్షణ తీసి భక్తి పెట్టాం, మనసులో ఉన్న ఘర్షణ తీసేసి శరణాగతి పెట్టాం అంతే. అది ఇంకా ఇంద్రియాలను కంట్రోల్ అది చేసినప్పుడు ఘర్షణ వస్తుంది, అందుకనే ఇట్లా మైండ్ లో చాలా ఘర్షణ అనిపిస్తుంది. అది ఎట్లా పోతుంది ఘర్షణ, ఎట్లా పోతుంది ఘర్షణ, కానీ ఇప్పుడు ఘర్షణ వచ్చింది ఇట్లా ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాడు ఐస్ క్రీమ్ తింటున్నారు, స్వీట్స్ తింటున్నారు, దానివల్ల టీత్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, వాడిని ఎట్లా కంట్రోల్ చేస్తారు? కొట్టు తిట్టు లేదా ఇంకేదో చేస్తాం అంటాం కదా, అది అయిపోయింది కదా, ఆ స్థాయి దాటి మనం ఈ వయసుకి ఈ స్థాయికి వచ్చాం, మనం అయితే ఏం చేస్తాం? అదే ఐస్ క్రీము తినటం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి, డ్రింక్ కూల్ డ్రింక్ తాగటం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి అని పిల్లలకైతే కొట్టో తిట్టో ఏదో రకం భయపెట్టో ఏదో చెబుతాం. సరే అది వయసు అయిపోయింది, ఈ వయసులో నేను ఏం చేస్తాను అదే విషయం అర్థం చేసుకొని
ఇంటలెక్ట్. దాన్ని అర్థం చేసుకోగలిగితే ఏమర్థం చేసుకోవాలి? దానివల్ల వచ్చే నష్టాలు, దానివల్ల ఏమవుతుంది? మనసులో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఇంటెన్సిటీ ఇంద్రియాల అటు పక్కకు లాగటం, తిన్నారు ఏమవుతుంది, రోగం వస్తుంది, వస్తే ఏమవుతుంది? వేరే తినలేదు, వేరే కావాల్సిన తినలేదు, అది తెలిసాక తింటారా? తినం, అందుకే మనం పెద్దవాళ్ళం కాబట్టి తినం కదా. అదే ఇంద్రియ నిగ్రహం అంటే ఇంకేమన్నా విడిగా ఉండి దాన్ని ఏమైనా నిగ్రహించడానికి ఏమైనా వేరు పదార్థం అయితే నిగ్రహించు, అర్థం చేసుకోవటం కనుక అంటే ఈ నాలుగని పళ్ళ అదే ఇంద్రియ సరే. అదొకటి, అదొక ఎగ్జాంపుల్, అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. అటు ఉన్నవాళ్ళు మొదటి నుంచి, ఇప్పుడు గురువు గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి 8 ముద్దలే తిన్నారు, ఎంత బాగున్నా బాగుండదు, అది ఇంద్రియ నిగ్రహం. అది ఈ లైఫ్కి జీవనానికి ఎంత కావాలి, ఎనర్జీ ఎంత ఉంటుంది. తూకంగా ఉన్నవాళ్ళు మన చాలామంది, యోగులే కాదు సామాన్యులు కూడా చాలామంది ఉన్నారు. అది సరే, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కదా, నేను కనపడుతున్నాను, ఇవన్నీ కనపడుతున్నాయి, స్వీట్స్ కూడా కనపడతాయి, సెల్ ఫోన్లో అవి ఏమంటారు, అవి వచ్చే వాటిని ఏమంటారు, యూట్యూబ్ కూడా కనపడతాయి కదా. కళ్ళలో లోపమా లేకపోతే వాటిలో లోపమా? కళ్ళలో లోపమా. మనం చూస్తే మనం అవన్నీ ఇష్టపడతాం, ఇష్టపడుతున్నవి మనసా కళ్ళ మనసు కదా. మరి ఇంద్రియాలు కళ్ళా మనసా? ఇంద్రియాలు చూస్తాను. ఇంద్రియం మంచిదా కదా? ఈ కళ్ళల్లో దోషం ఏం లేదు, ఆశించే మనసుదే కదా దోషం కదండి. ఇప్పుడు ఇంద్రియాలు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు మనసు ఉంది కదా, ఇప్పుడు మనసు కదా దోషం. ఇందాక ఎట్లా పోయింది అది అర్థం చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం. ఇంద్రియాలన్నీ బాగానే ఉన్నాయి, వాటి ఏం కంట్రోల్ చేయక్కలేదు, బాగు చేయక్కలేదు, నిగ్రహించవలసిన మనసును అర్థం చేసుకునేటట్టుగా చేయాలి. అర్థం చేసుకుంటే మీరు చెప్పింది అర్థమవుతుంది, గురువారు చెప్తే అర్థమవుతుంది, కానీ ఆయన వస్తాయి అన్ని మనసుకి అంత వికారం. ఈవెన్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకున్న తర్వాత కూడా అలానే వస్తుంది, అంటే ఇంకా అర్థం అవ్వట్లేదు, ఒక్క లెవెల్లో అర్థమవుతుంది కానీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు ఒకసారి ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్, అర్థమైంది వస్తున్నాయి ఆయన, వాళ్ళు బాగానే చెబుతున్నారు, చెప్పేవాళ్ళు చెబుతూనే ఉన్నారు, నేను వింటున్నాను, కానీ అవన్నీ వస్తూనే ఉన్నాయి, ఎంత అర్థమవుతున్నా కానీ వస్తూనే ఉన్నాయి కదా. అదే అనిపిస్తుంది కానీ సరే పర్లేదు, అయితే వస్తూనే ఉన్నాయి, పోవట్లేదు అంతే కదా. ఏం దాని వైపు వెళితే వీళ్ళ మాట పక్కన పెడదాం, గురువో దైవమో స్నేహితుడో వాడెవడో వాళ్ళ మాట పక్కన పెడదాం, ఇది ఎంజాయ్ చేస్తుంది, చేస్తే ఏంటి? ఇప్పుడు ఒకవైపు బుద్ధి తెలుస్తుంది కదా ఐస్ క్రీమ్ తినకూడదు అనేసి, మళ్ళీ మనసు ఐస్ క్రీమ్ వైపే పోతుంది, మళ్ళీ అర్థం చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వమ్మా దానికి, దానికి వెళ్ళిపో, ఐస్ క్రీమ్కి వెళ్ళిపోవాలి. కానీ అది కరెక్ట్ కాదని తెలుసు కదా, ఎవరన్నా కరెక్ట్ కాదని ఎవరు చెప్పలేదు, అంటే ఇంకో వైపు ఇంకో ఆలోచన ఉంది, ఆరోగ్యం కావాలి అనేసి అటు వెళ్ళు. ఈ రెండింటి మధ్యన మళ్ళీ ఘర్షణ ఘర్షణ ఉంటుంది, ఎటో ఒకటి వెళ్ళు అంటున్నప్పుడు ఘర్షణ ఉండదు. ఏం తప్పులేదు ఐస్ క్రీమ్ వైపు వెళ్ళాలి అనేసి ఒక మైండ్లో ఆ టేస్ట్ ఐస్ క్రీమ్ టేస్ట్ చెప్తాను, వెళ్ళాలని లేదు, మళ్ళీ అదే వైపు అదే దీనికి డిస్కషన్కి వస్తున్నాం కదా, రెండు ఆలోచనలు కాన్ఫ్లిక్ట్ అనేసి. కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది?
పట్టు వదులుకోలేకపోతున్నాయా, ఇది కావాలనిపిస్తుంది. వదులుకోలేనిది ఒకటి, కావాలనిపించేది ఒకటి, రెండు దగ్గర వదులుకోలేనివేమో మనకుండే వీక్నెస్, కావాలనుకునేదంతా కూడా ఏదైతే కావాలనుకుంటున్నామో వీక్నెస్సే కావాలనుకుంటుంది. మనం కావాలనుకునేంత వీక్నెస్సే, వీక్నెస్లో భాగమే అది. కాదా మరి, వీక్గా ఉండమంటే కదమ్మా అది కావాలనుకున్నాం. ఇక్కడ ఏదో వీక్నెస్ ఉంది, మనం కావాలనుకున్న దాంట్లో ఎంతో కొంత వీక్నెస్ ఉండమంటే ఇది కావాలనుకుంటుంది. అది స్ట్రాంగ్ ఏమన్నా వాడు మానాలని ఏమనుకోవట్లేదు, అందులో కూడా హ్యాపీనెస్ లేదు. సరే అయితే నాకు అది వద్దు, నాకు ఇది కావాలి, కావాలనుకునేది ఒకటి, వదిలాలనేది ఒకటి, మరి వీక్నెస్ అందాం పోనీ ఇంకేదన్నా అందాం. అసలు దాన్ని ఎందుకు వద్దానా అది అంటున్నాను. మంచిగా చూడు, అర్థమైంది కదా, బుద్ధితో అర్థమయ్యి అది వద్దు అనేసి డిసైడ్ చేసాను. బుద్ధి అది ఏం చేస్తుంది, మనసు ఏం చేస్తుంది అంటే నాకు అర్థమైంది అనుకుంటాను, మాయ చేస్తుంది, మాయలో ఉన్నామని గ్రహించట్లేము. ఓ అర్థమైంది అనమాట అనుకుంటున్నాం, కానీ నీకు అర్థమైందని మాత్రం మనసు చూడాలంటే చిన్నపిల్లవాడు కింద పడతాడు, నడుస్తూ నడుస్తూ గ్రామం పడతాడు, అబ్బా వెల్ జాబ్ గుడ్ జాబ్ అంటే అది లేస్తాం సంతోషిస్తాడు. అట్లానే ఉంది, మనకు అర్థమైంది అనుకోవటం కూడా చిన్నపిల్లవాడు కింద పడ్డల్లానే ఉంది, కానీ అర్థం కాలేదు నా. శరణాగతి నాకు అర్థం కాలేదు ఒప్పుకుంటే నిజంగా అది చాలు బాగుందా. అర్థమైంది అనుకోవటం వల్లనే మనం బాగుపడే, అర్థం కాలేదు అన్న విషయం మనకు బాగా నిజంగా అర్థమైంది ఆ క్షణంలోనే పరివర్తన మొదలవుతుంది. అది ఇన్స్టెంట్ రియాక్షన్ అని, తక్షణ చర్య. ఎంత వచ్చేసా నాకు అర్థమైంది అనుకోవటం పెద్ద ప్రాబ్లం. బాగుంటుంటే ఇంకోటి ఇటువైపు అంటే మీరు అన్నట్టు అవి కావాలనుకున్నప్పుడు దాంట్లో ఇది అన్నట్టు అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు, వస్తే అందులోనే ఉంటాం, ఇది వద్దాను ఇది కావాలని అనుకోను. అట్లా అంటే అది కావట్లేదు, ఇది కావట్లేదు. మీరు అడిగిన దానికి ఏంటంటే ఇప్పుడు ఆన్సర్స్ ఉన్నాయి నా. ఇప్పుడు ఇట్లా ఈ వ్యావహారికంగా మేధోపరంగా సమాచారంలో సరైన ఆన్సర్ లేదు, అసలు సరైన ఆన్సర్ లేదు. ఉదాహరణకి ఏంటంటే సరే నాకేవో చెడ్డ అలవాట్లు ఉన్నాయి, ఇది చెడు అని బయట చెబుదని చెబుతుంది, ఓ ఇది మంచి, ఓ ఇది ఉత్తమోత్తమైనటువంటి మార్గం, అది జ్ఞానమో దైవమో గురుమార్గమో ఏదో, ఇది మంచిది కాదు, ఏదో ఒక రోజు నువ్వు లక్ష్యాన్ని చేరాలి. ఇట్లాంటి సమాచారం మనకు బోర్డంతా కుప్పలు కుప్పలుగా ఉంది, పొద్దున్న లేస్తే వినపడేది అది కదా. అయితే ఇవి ఉన్నాయి, నేను వీక్గా ఉన్నాను, నేను దాటలేకపోతున్నాను, సరే అది కూడా ఉంది నా దగ్గర సమాచారంగా, రెండు ఉన్నాయి, కావాలని అయితే ఉంది, ఏం తప్పు లేదు, కావాలని ఉంది, కానీ వదులుకోలేకపోతున్నాను. ఇది ఎప్పటికన్నా సాధ్యమా అంటే నా నీడతో నేను యుద్ధం చేసి నా నీడని గెలవటం లాంటిది. అంతే ఏం చేయాలి ఇప్పుడు అంటే, అసలు తప్పొప్పులు ఉన్నాయా, తప్పొప్పులు ఉంటే అట్లా ఉంచండి, అది క్రియకి సంబంధించి. అసలు మనసు అనేది ఉందా లేదు, సరే లేదని ఒట్టిగా చెప్పటం కాదు, రేపు రా అని రాసినట్టు ఉంటుంది కూడా, ఓ దయ్యమా రేపు రా అని అప్పట్లో రాశారు, ఏదో దయ్యం వస్తుందంటే రేపు రా అని ఉంటుంది, రేపు రా అని చదువుతుందా లేదా రేపు వస్తుంది వీళ్ళ కోసం అట్లానే ఉంటుంది. ఏం చెప్తున్నాను నేను, మనసు ఉందా, మనసు ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఇవన్నీ ఉన్నాయి, ఈ క్రియలు ఉన్నాయి, తప్పొప్పులు ఉన్నాయని చెబుతాడు. ఇప్పుడు ఈ తప్పొప్పులు లేవు ఏమండి, అసలు ఏదో ఉన్నది, ఏదో ఉన్నదే ఉందో లేదో కూడా తెలియదు, మనసు ఉంటేనే ఇదంతా ఉంది. కాబట్టి మనసు కావాలో ఏదో ఒక సత్యం అయితే ఉంది, ఆ సత్యాన్ని మీరు పెట్టుకున్నప్పుడు మాత్రమే, దర్శనమైనప్పుడు మాత్రమే ఇంత ఘర్షణలో నుంచి క్షణమాత్రంలో బయటపడతాం, కానీ
ఈ స్థాయిలో ఎంత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకో ప్రశ్న వస్తుంది. మొన్న ఎవరో కుర్రాడు అడిగాడు నన్ను, నాకు ధ్యానం మంచి స్థితిలో ఉన్నాడు బాబు, నాకు 100 ప్రశ్నలు వచ్చినాయండి 100 జవాబులు వచ్చినాయండి అని. అంటే నేనేమన్నా అంటే బాగుంది మీ సాధన, మీ 100 ప్రశ్నలకి ఒకటే సమాధానం వచ్చేంత వరకు మీ సాధన కంప్లీట్ కంటిన్యూ చేయండి అని. ఇప్పుడు ఏంటంటున్నా అంటే భగవాన్ వారు రమణ మహర్షులు వారు అన్నం తినేటప్పుడు అడిగేవారు అంట, మాకు ముద్దు పెట్టండి మీరు చెప్తారు. వాళ్ళు సద్గురువులు పెడితే దానికి అర్థం ఉంటుంది, దాని విలువ దానికి ఉంది. సరే అది వేరు విషయం. అంటే భగవాన్ అన్నాక నువ్వు తింటున్నాను అనుకోకపోతే అది ప్రసాదం అవుతున్నా, అది మామూలు మాట కాదు. తినేది నేనే, దేహమే, తింటున్నా అనుకునేది మనసే, కానీ మనసే లేదు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమిటి? ఈ రెండు చూడాలి. ఈ రెండు చూసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అసలు నేననే వస్తువు కానీ ఈ క్రియలు కానీ ఏమీ లేదు. నిద్ర ఒకవేళ స్థితి అయితే జాగ్రత్త ఇది చాలా ఇంపార్టెంట్, జాగృతము స్వప్నము సుషిప్తి అనే మూడు అవస్థలు కదా. అవస్థ అనే ఒకే పదం మూడిట్లో, అవస్థ ఒకటైనప్పుడు అవస్థ అనే ఒక పేరు. వెర్బ్ అని అంటే వెర్బ్ అంట కదా, వెర్బ్ అనేది ఒకలానే ఉంటుంది. అవస్థ అయితే ఒకటే అనుభవం ఉండాలిగా, ఒకటే ఉండాలి. జాగృత అనుభవం, స్వప్న అనుభవం, సుషిప్త అనుభవం ఒకలానే ఉండాలి. అవస్థ ఒకటే అయితే మరి నిద్రావస్థ మిగిలిన రెండు అనుభవాలకి భిన్నంగా ఉంది. అనుభవమే అంటున్నాం కానీ ఇటువంటివి రెండు అక్కడ కనుక్కోవాలి అవస్థే. అసలు అట్లాంటిది అక్కడ నేను దేహం అనుకొని నేను మనసు అనుకొని మారాలంటే ఇది తప్పు, ఇది ఒప్పు. గురువుగారు కూడా చెప్పారు, జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు 100 మంది చంపినా హత్య చేస్తే కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం కదా మనం చిన్నగా మాట్లాడుకుంటూ, ఇప్పుడు నాకున్నవి మంచిగా చెడ్డ నా ఆలోచనలు, ఇది చెడు, నాకు మనసు పవిత్రం కావాలి, ఓ ఇదంతా అపవిత్రం, దీనికి ఉన్న ప్రామాణికత ఎంత ఉత్తుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి దాన్ని పట్టుకుందామా, దీంట్లోనే ఏ గొడవల్లోనే ఘర్షణలోనే ఉందామా? ఉత్తి అర్థం కాదు, ఉత్తిత్తి అని తెలుసుకోవాలి. ఉత్తిత్తి అని కూడా అంటానికి అనుభవం, ఒక నిద్రాస్థితి ఎట్లా, ఆ అవస్థ ఎట్లా అనుభవంలో ఉందో. నాకు దేహం లేదు, నాకు మనసు లేదు అనుకోక్కర్లేదు. ఇప్పుడు ఒక మాట చెబుతుంది, మనకి మూడు అవస్థలు ఉన్నాయి కదా, జాగ్రత్త స్వప్న సుషిప్తి అనే మూడు అవస్థలు ఉన్నాయిగా. జాగృతం అర్థమైందే, అర్థమైంది కదా మనకి, తెలుస్తుంది. మరి స్వప్నం అర్థమైందే, కొంత అర్థమవుతుంది కదా. నేను దేహం కాదని ఎప్పుడు అంటాం మనం, లేచి జాగ్రత్తలోనే అంటాం, ఇప్పుడే అంటాం నేను దేహం కాదు, నేను ఆత్మ, నేను పరమాత్మ, నేను ధ్యానం చేశాను, జ్ఞానం వచ్చింది, మీరందరూ నా దండం పెట్టండి అనేది జాగ్రత్తలోనే కదండి. నేను దేహం కాదు, చాలా మంచి మాట. నేను మనసు కాదు, మా ఇంద్రియజ్ఞానం, మా ఏవో శ్లోకాలు ఉంటాయి నాకు రావు. నేను ఇంద్రియాలు కాదు, నేను మనసును కాదు, నేను బుద్ధిని కాదు, ఇదేది కాదు, నా అంతఃకరణ కాదు, నేను ఏది కాదు, ఆత్మను కూడా కాదు, నేను నేనే. బాగు ఎప్పుడు అంటున్నావు నువ్వు జాగ్రత్త కదండి. మరి నీ స్వస్థితి, నీ అనుభవం ఎటువంటిది అంటే, ఒక ఉదాహరణ ఏదైనా చెప్పాలంటే, నాకు నిద్ర అనుభవంలో సుషిప్తిలో ఎట్లాంటి ఆనందం అయితే ఉందో అదే నా స్వరూపము కదండి, కదండి. అంతేనా మనం సరే బాబు. ఇప్పుడు నేను నాకు దేహం లేదు, నాకు మనసు లేదు అంటుంది కదండి. స్వప్నంలో కూడా మీరు అనగలిగితే అనగలవచ్చు, నాకు దేహం లేదు, నాకు మనసు లేదు. నిద్రలో కూడా మీరు నాకు దేహం లేదు, మనసు లేదు అంటున్నారా? లేదు. ఎందుకని? లేని ఎట్లా అంటుందండి? లేదని లేదనేదే అంటుంది, కానీ లేదు అనలే అనలేదు. సత్యం ఎప్పుడు కూడా లేదు అందుకు, ఎందుకంటే లేదు, లేని లేదనే చెబుతుంది. కానీ ఉన్నది లేదు. ఇప్పుడు నేను లేచున్నారా పడుకున్నాను?
లేచున్నారుగా, పడుకోలేదుగా, పడుకొని చెప్పండి. నిద్రలో పోయి నాకు చెప్పాలి అన్నమాట, నేను చెప్పలేదు. ఎందుకంటే లేచున్నప్పుడు లేచే ఉంటాం, పడుకున్నప్పుడు పడుకునే ఉంటాం. పడుకున్నవాడు లేచి చెప్పాల్సిందే కానీ పడుకున్నవాడు చెప్పలేదు. ఇది ఎట్లా అంటే, నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, నేను మనసును కాదు, నేను ఏది కాదు అని చెప్పేది ఈ అవస్థలోనే కానీ నిద్ర అవస్థలో సత్యం ఏమిటంటే చెప్పదు. ఇవన్నీ ఉత్తరం అనుకునే మాటలు అర్థమైందని ఉట్టుగా ఉట్టుగా చెప్పే మాట మాట్లాడి తప్పితే సత్యం ఎప్పుడు అటు చెప్పదు. అర్థమయ్యాక చెప్పడానికి ఏమి మౌనమే ఉంది అక్కడ. భగవాన్ ఎంత బాగా చెప్పారంటే, అద్భుతమైన ఉదాహరణ రవి గారు, ఒక తీగలో కరెంట్ ఉంది, ఒక బల్బులో కరెంట్ ఉంది, వెలిగిన తర్వాత ప్రకాశం, అది మైండ్. తీగలో ఉన్న కరెంట్ ఆత్మనా, వెలుగు ఇవతల వ్యక్తంగా ఉండటానికే కానీ అవ్యక్తంగా ఉన్న కరెంట్ లేకపోతే వ్యక్తమయ్యే బలి పెట్టుకుంది. ఆ ప్రకాశం ఎక్కడిది? ఆ ప్రకాశం మైండ్ లాంటిది అన్నారు, అది మనసు లాంటిది అన్నారు. కానీ తీగలో ఉన్న కరెంటు ఉనికి లాంటిది. అద్భుతమైన ఉదాహరణ, కొద్దిగా చిన్నగా అర్థం చేసుకుంటారు. సత్యం ఎప్పుడు కూడా ఇంకా చెప్పటానికి, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం, ఏ ఉదాహరణ కాదు, చెట్లు ఉంది, పుట్లో ఉంది, ఆకులో ఉంది, అందులో ఉంది, ఇందులో పర్లేదు, దానికి ఏం తప్పు లేదు. కానీ కరెక్ట్ ఆకులు వెళ్తుందా లేదు? ఏ కడుపు నిండుగా ఉన్నప్పుడు ఆకులు అయినా ఎట్లా అంటాం? ఆకలితోన్న వాడికి కడుపు నిండుగా ఉందా అని అన్నాం అనుకో, ఆకలి తెలుస్తుంది కదా. జ్ఞానం తెలిసాక మాట తుప్పండి, అన్నీ ఉట్టి మాట్లాడు రాస్తారు పెద్దలు, అంతే రాస్తారు వీటికి అంతా పంత. ఇట్లయితే నేడు యుగాలైనా మాట్లాడుకోవచ్చు వీటిలో. కాబట్టి అనుభవం అంటే ఏంటంటే, కాస్త వెలుగు ఇవ్వకుండా చిన్నగా వివేకంతో అర్థమవుతుంది.